ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభువు రక్షకుడని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నా. మరొకసారి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఒలివ టీవీ ఛానల్ యాజమాన్యం వారికి, అలాగే టీవీ ఛానల్ డైరెక్టర్ అయినటువంటి రత్నకుమార్ గారికి మన ప్రభు పేరిట వారికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నా. మంచిది ప్రిలారా, నా పేరు పాస్టర్ వైఎస్ చిన్నారావు, డిఎఫ్ఎన్ ఏరియా గ్రేట్ చర్చ్ గరివిడి విజయనగరం జిల్లా 535 101 ఆంధ్రప్రదేశ్. పరిశుద్ధ గ్రంథముల నుండి లేఖన భాగాన్ని మనం చదువుకొని ముందుకు సాగుదాం. మొదటి సమూయేలు గ్రంథము 3:1-3 వరకు మనం చదువుకుందాం. మనం సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవాకు ప్రత్యక్షము ఒకటి అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. ఆ కాలమందు ఏలీ కన్నులు మంద దృష్టి గలవైనందున అతను చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను దీపము ఆరిపక మునిపే దేవుని మందసమున్న చాలా అన్న దీపము ఆరిపోక మునిపే బాలుడైన సమూయేలు దేవుని మందసమున్న ప్రిలారా ఆ యొక్క మందిరంలోనికి ప్రవేశించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన అంశము దీపం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా ప్రభువ, మీ లేఖన భాగంలో నుంచి కొద్ది నిమిషాలు నీ బిడ్డలతో మాట్లాడుచుండగా మీరే నా పక్షా నుండి మీ చిలువ చెట్టును మరుగుపరుచుకుని మాట్లాడి సహాయం తెచ్చాం. యేసునామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దీపం ఒకటి ఆత్మదీపము, 2 దేహం అనే దీపము, 3 రాత్రివేళ దీపము, 4 గొర్రెపిల్ల దీపము, 5 వాక్యమనే దీపము, 6 నిత్యము వెలిగే దీపము. పిల్లరా, ఆత్మదీపము గురించి మనం తెలుసుకుందాం. సామెతల గ్రంథము 20:27 మనం చదువుకుందాం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆకాశాన్ని, భూమిని, సర్వసృష్టిని సృష్టించిన తరువాత దేవుడు తన పోలికలో, తన స్వరూపములో నరుణ్ణి తయారు చేసి బొమ్మగా పెట్టాడు. అయితే నరుని యొక్క నాసిక రంధ్రాలలో నుంచి దేవుడు జీవవాయువును వదగా నరుడు జీవాత్మ ఆయనని ఆదికాండంలో మనం చూస్తున్నా కదలటం ప్రారంభించా, నడవటం ప్రారంభించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడటం ప్రారంభించాడు, మాట్లాడటం ప్రారంభించాడు. నరునిలో ఉన్న ఆత్మ యెహోవా పెట్టిన దీపము. అందుకే ఎంతటి వారైనా సరే, ఉన్నవాడైనా లేనివాడైనా, గొప్పవాడైనా దరిద్రుడైనా, పాండిత్యము తెలిసినవాడైనా తెలియనివాడైనా, ఎలాంటి వాడైనా సరే, ఏదో ఒక రోజున ఈ దేహాన్ని విడబాసి ఈ ఆత్మ అనే దీపము మరలా దేవుని దగ్గరికి వెళ్ళవలసిందే. ఏదో ఒక రోజున ఈ దేహం అనే దీపం, దేహాన్ని విడిచిపెట్టి వేరై వెళ్ళవలసిందే. అయితే పెద్దలు ఈ లోకంలో ఒక సామెత చెప్తారు, దీపం ఉండగానే నీ ఇల్లుని నీవు చక్కబెట్టుకోవాలి, నీ ప్రాణం ఉండగానే ప్రభువుని నీవు, నిజరక్షకుడైన యేసయ్యను తెలుసుకోవాలి. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో,
దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. మన దీపం ఉండగానే మనం ఇల్లును చక్కబెట్టుకోవాలి. దీపం మారిపోయిన తర్వాత చీకట్లో తడుముకుంటే పిల్లల ప్రయోజనం లేదు. అలాగే మన ఆత్మదీపం మారిపోక మునిపే నిజరక్షకుడైన యేసుని మనం తెలుసుకోవాలి. ధనవంతుడు లాజరు కథ మనకు అందరికీ కూడా తెలుసు. ఒక దినాన ధనవంతుడు తన యొక్క ప్రాణం మీద ఆశ పెట్టుకొని, తన ధనం మీదే తన మనస్సును నిలుపుకొని, నా ప్రాణమా తిను త్రాగు సుఖించు తరతరాలకు సరిపడే ఆస్తి సంపద అంతా ఉందని వెర్రవేగి ఉయ్యాలూగుతూ పిల్లరా సంతోషముగా ఉన్నాడు. తిన్నా తినకపోయినా, తాగినా తాగకపోయినా, ఉన్నా లేకున్నా పిల్లరా బీదవాడైన లాజరు మాత్రము శ్రమలు పొందుతూ కష్టాలు పడుతూ బాధలు పడుతూ ప్రభునందు విశ్వాసము కలిగి జీవించాడు. ఒక దినాన్న లాజరు చనిపోయాడు. పరలోకమున నుండి దేవుడి యొక్క దూతలు వచ్చి తన ఆత్మను పిల్లారా సంతోషంతో ఆనందంతో పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళి అబ్రహాం రొమ్మును ఆనుకొని కూర్చొని ఉన్నట్లుగా లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి. అదే రోజు ధనవంతుడు కూడా చనిపోయాడు. ధనవంతుని యొక్క ఆత్మ అగ్ని ఆరదు పురుగు చావదని నరకములో పడి నరకయాతన పడుతూ శ్రమలు పడతా ఉన్నాడు. పాతాళముల నుండి ఆ పైకి చూసినప్పుడు అబ్రహాం రొమ్మును ఆనుకొని ఉన్న లాజరు కనిపిస్తున్నాడు ధనవంతుడికి. నేనేంటి ఇక్కడ, వాడేంటి అక్కడ అని అడిగినప్పుడు అక్కడ ఉన్నవారు అంటున్నారు, అయ్యా నీ దీపం ఉండగా నీవేనాడు కూడా దేవుణ్ణి తెలుసుకోలేదు, ఎరగలేదు, దేవుని సన్నిధికి వెళ్ళిన రోజు కూడా ఏనాడు లేదయ్యా, ప్రభుని విశ్వసించగానే నువ్వు చనిపోయావయ్యా, అందుకే నువ్వు నరకంలో బాధపడుతున్నావయ్యా, విధవాడైనా లాజరు తిన్నా తినకపోయినా తాగినా త్రాగకపోయినా ప్రభునందు విశ్వాసము కలిగి జీవించాడు, ఈనాడు ఆ సుఖాన్ని నెమ్మదిని పొందుతున్నాడు. అయ్యా ఇంత నరకయాతనున్నదనే సంగతి నాకు తెలియదయ్యా, మీలో ఎవరైనా ఒకరు వెళ్ళి నాకు ఇంకా ఐదుగురు సహోదరులు ఉన్నారు వారికి చెప్తే ఈ వేదనకరమైన స్థలానికి రాకోకుండా ఆ నెమ్మది సుఖాన్ని ఇచ్చే లాజరు ఉన్న స్థలానికి వెళతారయ్యా, ఎవరినైనా పంపించమని. అక్కడున్న ప్రవక్తలు అంటున్నారు, ఇదివరకే నా దాసులు అనేక మంది భూలోకంలో నా సేవ నా పరిచర్య నా సువార్త చేస్తారు, ఎవరైతే వారి మాటలు విని గైకుంటారో వారు మాత్రమే రక్షింపబడతారు అని తెలియజేసినప్పుడు ధనవంతుడు చాలా వేదన చెందినట్లుగా మనం చూస్తున్నాం, చాలా బాధపడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరకు రాసిన సువార్త 16:16 మనం చూస్తాం, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మనవానికి శిక్ష విధించబడును. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడని లోకరక్షకుడని నమ్మి అంగీకరించి బాప్తిస్మ పొందుతారో వారు మాత్రమే రక్షింపబడతారు, నమ్మనవానికి శిక్ష విధించబడతారు. ప్రిలారా, మన ఆత్మదీపము అరిపోక మునిపే సృష్టికర్తైన దేవుని మనం తెలుసుకోవాలి. అపొస్తలుడైన పౌలు అంటాడు ఎఫెసీయులకు రాసిన 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం, దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకోమని తేటగా మరి తెలియపరుస్తున్నట్లు మనం చూస్తున్నాం. నిజమే ప్రిల్లరా, ఏ దినాన్ని ఏం జరుగుతుంది ఎవరికి కూడా తెలియదు. కనుక ప్రిల్లరా, దయచేసి నీవు నేను ఈ 2020వ సంవత్సరం మన ఆత్మదీపం మారిపోక మునిపే సృష్టికర్తైన దేవుని మనము తెలుసుకోవాలి. రెండవదిగా దేహం అనే దీపం, దేహానికి దీపం కన్నే, దేవునికి స్తోత్ర. చూడండి న్యాయాధిపతుల గ్రంథము 16:28 చదువుకుందాం. మన మధ్యలో మరి సహోదరులు ఉన్నారు, మనకి చదివి వినిపిస్తారు. అప్పుడు సంసోను
యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొనిమ్మని యెహోవా మొరపెట్టి. చూడండి, మన దేహానికి దీపం కన్నే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నాడు. మత్తయి రాసిన సువార్త 6:22 ఆయన చెప్తాడు. మత్తయి రాసిన సువార్త 6:22 దేహమునకు దీపము కన్నే, దేహానికి దీపం ఏదండి? కన్నే. ఒకసారి చాలు నాయన, ఒకసారి ఫిలిస్తీన్లు సంసోనును పట్టుకొని స్తంభాలకి కట్టి తన కళ్ళును పెరికి వేస్తారు, తన జుత్తును కత్తిరిస్తారు. అయితే ఈ సృష్టిని చూడాలన్నా, ఈ ప్రకృతిని చూడాలన్నా, మన దేహంలో ఏ అవయవాలు ఏమున్నా చూడాలన్నా, దేహానికి దీపం కన్నే. నీ కన్ను తేటగా కనబడితే ఈ లోకమంతా తేటగా కనబడుతుందని ప్రభు అన్నాడు, చెప్పాడు. ప్రిలారా, సంసోను బలము కలిగిన వాడు, దేవుని చేత ఏర్పరచబడిన వాడు, మంచి ప్రవక్త. కానీ ప్రియమైన దేవుని బిడలారా, ఫిలిస్తీన్లు పట్టుకొని తనను బంధించినప్పుడు ఒక్కసారిగా ఇజ్రాయేలు దేవుని గురించి మొర్రపెట్టి ఆయనను జ్ఞాపకం చేసుకుంటాడు. ఇందాక మనం చదువుకున్న న్యాయాధిపతుల గ్రంథం 16:28 ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, ఈ ఫిలిస్తీన్లందరూ కూడా నేను హతమార్చినట్లుగా నాకు తగిన శక్తిని బలాన్ని ప్రభు అంటే, మరలా పిల్లరా, కనికరము కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, కరుణ కలిగిన దేవుడు మన యేసయ్య. ఎక్కడ లేని శక్తిని బలాన్ని ఇచ్చినప్పుడు ప్రిలారా, ఈ కుడి చేయితోటి ఈ స్తంభాన్ని, ఎడమ చేయితోటి ఈ స్తంభాలని పట్టుకొని లాగినప్పుడు ప్రిలారా, అక్కడున్న అపునాదులతో సహా పికిలించబడి ఆ స్తంభాలన్నీ కూడా కూలిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఆ గుడంతా కూడా అక్కడ కూలిపోయినట్లుగా మనము చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకు యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు మొట్టమొదటగా నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసుకో, తర్వాత ఎదటివాని కంటిలో ఉన్న నలుసును ఎంచమని చెప్తాడు. ఒకవేళ ఎవరినైనా మనం చూపిస్తే మనకి తిరిగి 4 మనల్ని చూపిస్తానని విషయాన్ని మనము గుర్తించాలి. ప్రియులారా, క్రీస్తు రక్తంలో కడగబడ్డ మనము పాపాన్ని విడిచిపెట్టి, మోసాన్ని విడిచిపెట్టి క్రీస్తుకు సాక్షులుగా ఈ లోకంలో మనము జీవించాలి. ప్రియులారా, భర్త ఉదయాన్నే భార్యామోకాన్ని చూసిందట. భర్త ఉదయాన్నే భార్యామకాన్ని చూశాడు. చూడబోతేటప్పటికి, ఏయ్, ఏంటిది, నేను కోరుకున్నది ఇది కాదు, నాకు మోసం చేసావు మామగారండి అని తన మామైన లాభాన్ని అడుగుతాడు ఎవరండి? యాకోబు. యాకోబు ప్రేమించింది రాహేలును. తన మామైన లాభాన్ని ఏం చేస్తాడంటే లేయానిచ్చి వివాహం చేస్తాడు. ఉదయాన్నే లేవగానే కాపీ, ఏమండి కాపీ పట్టుకొని వచ్చానండి, ఇది కొండ. ప్రిలారా, వెంటనే చూసి ఇది నేను ప్రేమించిందే కాదు, మామ నాకు అన్యాయం చేశాడంటే, అప్పుడు మామ అంటాడు, బాబు పెద్దదాన్ని ఇస్తే రెండో దాన్ని కూడా మళ్ళీ నీకు ఇచ్చి పెళ్లి చేసే ముందు పెద్దదానికి వివాహం అవ్వాలయ్యా, చిన్నదానికి కాదు అని చెప్పి పిల్లారా, చిన్నదాన్ని కూడా ఇచ్చి యాకోబుకి వివాహం చేస్తున్నట్లుగా మనం చూస్తాం. ఏది ఏమైనా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కంటికి కనిపించేది మరలా మనకి దక్కకపోతే మనం బాధపడతాం. మన దేహం అనే దీపము ప్రిలారా తేటగా ఉండాలి. ప్రభు ఏదైతే చూపిస్తున్నారో,
ప్రభు ఏదైతే మనకు ఏర్పాటు చేస్తున్నారో దాని మీద మనం ఆశ పెట్టుకొని ముందుకు సాగేవారముగా ఉండాలి. మూడవదిగా రాత్రివేళ దీపము. మూడవదిగా ఏంటండి? రాత్రివేళ దీపము. సాంతుల గ్రంథం 31:18 మనం చదువుకుందాం. సహోదరులు మన మధ్యలో జాన్ గారు ఉన్నారు, మనకు చదివి వినిపిస్తారు. వ్యాపార లాభము అనుభవించే అనుభవము చే తెలుసుకొనును, రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు. అది రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు. రాత్రివేళ దీపము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దొంగలు ఎక్కువగా దొంగతనం చేసేది ఎప్పుడండి? పగల రాత్రులా? రాత్రివేళ. 12 తర్వాత దీపాలన్నీ ఆరిపోయిన తర్వాత దొంగతనానికి వస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రివేళ దీపము. మనకందరికీ కూడా తెలుసు నయోమి కథ. రూతు గ్రంథాన్ని చూస్తే 1 నుంచి 8 వచనం వరకు మనం చూస్తే నయోమి కథ అక్కడ రాయబడి ఉంటుంది రూతు గ్రంథంలో. పిల్లరా, ఒక్కసారే నయోమి యొక్క పెనిమిటి, తనకున్న 2 కుమారులు చనిపోయారు. చనిపోయిన తరువాత 2 కోడళ్ళు కూడా పిలిచి, అమ్మా మీ పుట్టింటికి మీరు వెళ్ళండి, ఇంకా నా దగ్గర మగ సంతానం ఎవరు కూడా లేరు అన్నప్పుడు, పిల్లరా, వార్ప తన పుట్టింటికి వెళ్ళింది. కానీ రూత్ అంటుంది, నీ దేవుడే నా దేవుడు, నీ ఇల్లే నా ఇల్లు, నువ్వు వెళ్ళిన చోటనే నేను వెళ్తాను వస్తాను, నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను అని అత్తని హత్తుకొని రూత్ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇరువురు కూడా పిల్లారా, వారి యొక్క ప్రాంతాన్ని విడిచిపెట్టి బోయాజు ఉన్న పట్టణానికి వారు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. పిల్లారా, ఇరువురికి కూడా ఇల్లు చీకటైపోయింది. కుటుంబంలో యజమానులు చనిపోయారు, భర్తలు లేరు. పిల్లారా, ఆ దీపాన్ని, మరలా రూత్ యొక్క దీపాన్ని ఇంట్లో దీపం పెట్టడానికి, దీపం వెలిగించటానికి మరలా బోయోజన దేవుడు సిద్ధపరిచి రూతికి జతపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. చితికిన మన జీవితాలను, పాడైపోయిన మన బ్రతుకులను చిగురింప చేయగలిగిన పిల్లరా, మన ఇంట్లో దీపాన్ని పెట్టే యేసయ్య మనకుండగా లోకంలో దేనికి కూడా మనం భయపడిన అవసరం పనిలేదు. ప్రిలారా, 4వది గొర్రె పిల్ల దీపం, 5వది వాక్యం అనే దీపం, 6 నిత్యము వెలిగే దీపం. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము 7-8 వచనాల్లో కన్యకుల గురించి మనం విన్నాం. ప్రిలారా, ఉపమాన రీతిగా యేసయ్య చెప్తాడు. కొంతమంది కన్యకులు దీపాలు వెలిగించుకొని వారు పరలోకానికి ప్రయాణం చేస్తూ వెళతా ఉంటారు. మార్గ మధ్యంలో కొంతమంది దీపాలు ఆరిపోతూ ఉంటాయి. కొంతమంది దీపాలు ఆరిపోకుండా ఉండడానికి వారు కూడా నూనెను తీసుకెళ్తారు. నూనె ప్రార్థనకి సాదృశ్యం, నూనె అభిషేకానికి సాదృశ్యం, నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, నీ పనిపాటిలో, నీ ప్రయాణంలో, నీ మార్గంలో నువ్వు ప్రార్థన చేసుకొని ఏ పనినై నువ్వు తలపెడితే అది విజయవంతం అవుతుంది. దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అంతేగాని ప్రార్థన లేకోకుండా ఏ కార్యక్రమాన్ని నువ్వు తలపెట్టినా అది విజయం అవ్వదు. అయితే పెండ్లి కుమారుడు మధ్యాహ్నానికి వచ్చాడు, ఎదుర్కోబోతున్నాడు.
వీరి యొక్క సిద్ధుల్లో దీపాలు ఆరిపోతే నూనె లేదు. అయితే పిల్లరా, ఆ నూనె ఉన్న వారి దగ్గరికి, అయ్యా మా దీపాలు ఆరిపోతున్నాయమ్మా, కాస్త నూనె ఇవ్వండి అని అడిగినప్పుడు వారు అంటున్నారు, మీరు వెళ్ళి కొనుక్కొని తెచ్చుకోండి, ఇది మా దీపాలు ఆరిపోకుండా ఉండడానికి మేము మాతో తెచ్చుకున్నాం, అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి అని చెప్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దీపము ఆరిపోక మునిపే సృష్టికర్త అయిన దేవుణ్ణి నువ్వు తెలుసుకోవాలి. దీపం ఆరిపోతూ ఉంటుంటే, నా దీపం ఆరిపోతుంది నూనె ఇవ్వండి అని అడిగిన ప్రయోజనము ఉండదు. పిల్లరా, ఒకటి ఆత్మ అనే దీపము, రెండోది దేహం అనే దీపము, మూడు రాత్రివేళ దీపము, నాలుగు గొర్రెపిల్ల దీపము, ఐదు వాక్యం అనే దీపము, ఆరు నిత్యము వెలిగే దీపము. పిల్లరా, సమయంలో దీపం ఆరిపోక మునిపే దేవుని మందసము ఉన్న ఎలీ దగ్గరికి వెళ్ళి పండుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియా వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, నీ దీపం ఆరిపోక మునిపే సృష్టికర్త అయిన దేవుణ్ణి నువ్వు తెలుసుకోవాలి. మన కొరకు, మన పాపాల కొరకు ఈ లోకానికి వచ్చి తన అమూల్యమ రక్తాన్ని చిందించి భారమైన శిలువను మోసి ఒకటి తక్కువ నలభై కొరడి దెబ్బలు భరించి కలువరి శిలువలో మన కొరకు ప్రాణాన్ని త్యాగం చేసిన ఆ కరుణామయుడైన యేసయ్యను మనము కలిగి ఉండటమే ప్రియమైన దేవుని పట్ల గొప్ప రక్షణ భాగ్యం. నీ దీపం మారిపోక మునిపోయి ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకునేటయే నీ భాగ్యం. గనుక మన దీపం మారిపోక మునిపే ప్రభువుని మనము తెలుసుకోవాలి. ఈ లోకంలో అనేక మంది మనకి కనిపిస్తున్నారు. ఒకసారి మనం చూస్తున్నవారు రేపు మనం చూడలేకపోతున్నాం. పిల్లారా, వారి దీపాలు ఆరిపోతున్నాయి యాక్సిడెంట్ల ద్వారాగా, హఠాత్తుగా మరణం ద్వారాగా, జబ్బుల ద్వారాగా వారి దీపాలు ఆరిపోతున్నాయి. అలాంటి వారి లోకంలో అనేక మంది ఉన్నారు. ప్రభు యొక్క వాక్యం చదివిస్తుంది, కోత విస్తారముగా ఉంది, పనివారు కొదువుగా ఉన్నారు. ఎంతోమంది ఈ లోకంలో ప్రభుని ఎరుగక తెలుసుకోక వారి దీపాలను ఆరిపేసుకుంటున్నారు. ప్రియులారా, మనము వారి దీపాలు ఆరిపోక మునిపే సువార్తను వారికి ప్రకటించాలి. పిల్లారా, ప్రభు యొక్క శక్తిని వారికి వివరించాలి, ప్రభు ప్రేమను వారికి తెలియపరచాలి. అటు రీతిగా నీవు నేను కలిసి మనమందరము ఈ లోకంలో ప్రభు పనిచేద్దాం. దీపం ఆరిపోక మునిపే ఎంతో కొంత ప్రభు పనిచేసి ముందుకు మనం వారిని ప్రభులోకి నడిపిద్దాం. ప్రభు కొద్ది మాటలను దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన నామాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇంతవరకు ప్రభా మీ లేఖన భాగంలో నుంచి కొద్ది నిమిషాలు మీరు మాట్లాడారు. సమయంలో దీపం మారిపోక మునిపే దేవుని మందస్సమున్న ఎలీ దగ్గరికి వెళ్ళినట్లుగా మేము చూస్తున్నాం. నిజమే ప్రభా, ఆత్మదీపము, దేహం అనే దీపము, రాత్రివేళ దీపము, గొర్రెపిల్ల దీపము, వాక్యం అనే దీపము, నిత్యము వెలిగే దీపం గురించి మీరు మాట్లాడారు. నిజమే ప్రభా, దీపం మారిపోక మునిపే సృష్టికర్త అయిన దేవా, నిన్ను ఎరిగి ఉండుటే గొప్ప భాగ్యము ప్రభా. నాయనా, ఎంతోమంది ప్రభా మిమ్మల్ని ఎరుగక తెలుసుకొనక మీరు నిజరక్షకుడైన దేవుడని తెలియక ఈ లోకంలో వారి దీపాలను ఆరిపేసుకుంటున్నారు. ప్రభువా, వారి దీపాలు ఆరిపోకుండా తండ్రి అంటుకట్టండి. ప్రభువా, సాహం దయచేయండి, రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించి మీ కృపాక్షేమాలు దయచేయండి. మీ దాసుని నన్ను మా సేవపరిచారు. ఈ నా మాటలు వింటున్న ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాల కొరకు, వారి సమస్యలు బాధలు ఆర్థిక ఇబ్బందుల కొరకు, అన్నిటి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం.
దీవించండి, ఆశీర్వదించి ఈ చిన్న ప్రార్థన యేసు నామంలో అడిగి వేడుకొంచు నామ పరమ తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము ద్వారాగా, ఈ మాటల ద్వారాగా మీరు బలపడినట్లుగైతే, మాకు ఉత్తరం ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ మమ్మల్ని సంప్రదించవచ్చు. మా యొక్క అడ్రస్ పాస్టర్ వైఎస్ చిన్నారావు, డిఎఫ్ఎన్ ఏరియా, గ్రేట్ చర్చ్, గరివిడి 535-101 విజయనగరం, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్ 8985881854. మరి ఒకసారి 8985881854. మరి ఒక నెంబరు 7036892011. మరి ఒకసారి 7036892011. మీ ప్రార్థన అవసరతల కొరకు మాకు సంప్రదించండి. ఫోన్ ద్వారా కానీ, ఉత్తరాల ద్వారా కానీ, మా పరిచర్యల కొరకు, మా కొరకు కూడా మీరు ప్రార్థిస్తారని, మీ కొరకు అనుదినము కూడా మేము ప్రార్థిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.